ఏపీ పాలిటిక్స్పై నారా లోకేష్ తన మార్క్ వదిలారో లేదో మనం అనలైజ్ చేసే ముందు నారా లోకేష్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో జరిగిన పరిణామాలని ఒకసారి గుర్తు చేసుకుందాం. నారా లోకేష్ మంత్రి అయిన సమయంలో టీడీపీ తరఫున టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో నారా లోకేష్పై భయంకరమైన ట్రోల్స్ వచ్చాయి. వర్ధంత్కి జయంతికి తేడా తెలియని మంత్రిగా హ్యారన్ చేశారు. అయితే 2019 మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోయిన తర్వాత జరిగిన పరిణామాల్ని ఒకసారి అనలైజ్ చేద్దాం. నారా లోకేష్ కాస్త బలపడ్డారనే చాలామంది న్యూట్రల్ పీపుల్ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ ఏ విభాగాల్లో ఇంప్రూవ్మెంట్ చెందారో ఒకసారి మనం అనలైజ్ చేద్దాం. నారా లోకేష్ ప్రెస్ మీట్స్ ఫేస్ చేసే విధానం మనందరికీ తెలుసు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ప్రెస్ ని ఫేస్ చేయరు. ప్రెస్ నుంచి ఎదురయ్యే అలాంటి ప్రశ్నలకి కూడా వైఎస్ జగన్ ఆన్సర్ చెప్పరు. కానీ నారా లోకేష్ ప్రెస్ మీట్స్ ని ఫేస్ చేస్తారు. ప్రతికూల మీడియా అడిగే ప్రశ్నలకు కూడా నారా లోకేష్ సమాధానం ఇస్తారు. ఇవన్నీ కూడా నారా లోకేష్ కి పాజిటివ్ గా మారే పరిణామంగా మనం భావించవచ్చు. నారా లోకేష్ ప్రతి ప్రెస్ మీట్ లో గతంలో తను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చాను, ఐటీ రంగానికి ఎలాంటి కృషి చేశాడు ప్రతి ప్రెస్ మీట్లో కూడా నారా లోకేష్ వివరించే ప్రయత్నం చేశారు. ఏపీలో ఐటీ సెక్టార్లో అభివృద్ధి కోరుకునే ప్రజలకి ఇవన్నీ కూడా బాగా రీచ్ అయ్యాయి. మరీ ముఖ్యంగా యువతలో నారా లోకేష్ తన మార్క్ని వదిలినట్టే మనకు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, నారా లోకేష్ స్ట్రాటజీ ఓరియంటెడ్గా కదులుతున్నారు. 2019 ఆ టైంలో తీసుకుంటే నారా లోకేష్ స్ట్రాటజీ కాస్త లోపించినట్టు మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు నారా లోకేష్ జనసేనతో పొత్తు విషయంలో కావచ్చు, పార్టీలో టికెట్ల కేటాయింపు విషయంలో కావచ్చు స్ట్రాటజీ ఓరియంటెడ్గా ప్రవర్తిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్తో ఇప్పటికే నారా లోకేష్ సమావేశమయ్యారు. నారా లోకేష్ గతంలో చంద్రబాబు నాయుడు కొడుకుగా మాత్రమే తన గుర్తింపును పొందారు. కానీ ఇప్పుడు సొంతంగా ఎదుగుతున్న నేతగా గుర్తింపు పొందారు. దానికి కారణం యోగాలం పాదయాత్ర. యోగాలం పాదయాత్రలో నారా లోకేష్ చాలామంది ప్రజలకి చేరువయ్యారు. పాదయాత్ర అంటేనే ఒక సక్సెస్ ఫార్ములా. జగన్ కూడా ఆ పాదయాత్ర చేసి సీఎం అయ్యారు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, మంగళగిరి నియోజకవర్గం. నారా లోకేష్ 2019 మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయారు. పద్మశాలిలో ఓట్ బ్యాంక్ చాలా కీలక పాత్ర వహిస్తుంది మంగళగిరి నియోజకవర్గంలో. 2024 కూడా నారా లోకేష్ ఇంకా ఎక్కడ పోటీ చేస్తారనే విషయంపై క్లారిటీ లేనప్పటికీ మంగళగిరి నియోజకవర్గాన్ని తను వదలని చెప్పి గత ఏడాది నారా లోకేష్ ప్రకటించారు. అయితే నెగిటివ్స్ కూడా నారా లోకేష్లో ఉన్నాయి. అదేంటంటే డెసిషన్ మేకింగ్ చాలా క్విక్గా తీసుకుంటారని, సీనియర్స్ని కలుపుకుపోరని చెప్పి కొన్ని నెగిటివ్ రిమార్క్స్ నారా లోకేష్పై ఉన్నా కూడా ఎక్కువగా పాజిటివ్స్ డామినేట్ చేస్తున్న విధానం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఓవరాల్గా ఇవాళ నారా లోకేష్ బర్త్డే, నారా లోకేష్ పొలిటికల్ జర్నీ సక్సెస్ఫుల్గా సాగాలని కోరుకుందాం. హ్యాపీ బర్త్డే నారా లోకేష్. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తీక్ కోట, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.